నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. నేను గిరిజ. కరోనా మహమ్మారి దెబ్బకు చైనా విలవిల్లాడుతుంది. కానీ విని ఎరగని స్థాయిలో నమోదవుతున్న కేసులలో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచిన స్థితిలోకి చేరుకుంటుంది. డిసెంబర్ తొలి 20 రోజుల్లో దాదాపుగా 24.8 కోట్ల మందికి వైరస్ సోకింది. ఇది చైనా మొత్తం జనాభాలో 18% సమానం. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నిన్న అంతర్గతంగా సమావేశమైంది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ లో దిగ్భ్రాంతికి గురి చేసే ఈ విషయం ఉంది. అంతేకాదు, ఈ వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. చైనాలో ఇంతకు ముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసుల సంఖ్య 40 లక్షలు. ఈ ఏడాది జనవరి 19న ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒకే రోజున దాదాపుగా 4 కోట్ల కేసులు నమోదు కావడం కలకలంపెడుతుంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ఒకే రోజున ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చెప్పొచ్చు. అయితే ఈ మీటింగ్ మినిట్స్ లో కరోనా మరణాలు ఎన్ని నమోదయ్యాయి అనే విషయాన్ని మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం.